అల్లూరి జిల్లా అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు గోతలమయమైన రోడ్లతో మాజీ ఎంపీ బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి గీత మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి వరినట్లు వేశారు. ఏ రోడ్డు కూడా చిన్న గోతులు ఉండడానికి వీల్లేదని ముఖ్యమంత్రి ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డుని వెంటనే గోతుల్ని పూడ్చి రోడ్డుని బాగు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. రోడ్లు కుడి చేతి రూపాయి ఇచ్చి ఎడం చేత 100 రూపాయలు లాక్కుంటారు. కరెంటు బిల్లు పెరిగిపోయింది, డీజిల్ బిల్లు పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయింది. హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సి అభివృద్ధి సంక్షేమం రెండు చేతుల మీద వెళ్ళాలి. అంతేగాని సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయకుండా ఉండకూడదు, అభివృద్ధి పేరుతో సంక్షేమం చేయకుండా కూడా ఉండకూడదు. రెండు సమపాళ్ళలో ఉన్నప్పుడే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటుంది. సో మేము కూడా దాని మీద పట్టుబడుతున్నాం. అడ్మినిస్ట్రేషన్తో పాటు అంటే సంక్షేమం ఇస్తున్నారు, ఇవ్వడం గురించి కాదు. ఒక చేతడు 1 రూపాయి ఇచ్చి 2 చేతడు 100 రూపాయలు తీసుకుంటే దాని ప్రయోజనం కాదు.